యాక్చువల్లీ సిచువేషన్ ఇస్ సెన్సిటివ్ బట్ ఐ డోంట్ నో హౌ టు కన్వే. విషయం ఏంటో చెప్పరా. నేను ముందే చెప్పానా, నీ లవ్ మ్యాటర్ నువ్వే చెప్పు. నాకు డాడీ అంటే భయం మమ్మీ. అదేనండి, మన కాంచన ఒక అబ్బాయిని ఇష్టపడింది. ఆ కుర్రాడేం రా, ఆ రోజు నన్ను రోడ్ యాక్సిడెంట్ లో కాపాడాడు చూడు. అతను ఊరికి తోడుగా వెళ్ళింది అంకుల్ తోనే నాన్న చెప్పకూడదా? అవునండి, తనే దగ్గరుండి కాంచనకి హెల్ప్ చేసింది. గుడిలో అక్క ఆ అబ్బాయి అమ్మా నాన్నని కలిసిన విషయం నాన్న చెప్పకూడదా? అన్ని మాట్లాడేసుకున్నారన్నమాట. వాడేదో బాగుతున్నాడండి, గుళ్ళో అనుకోకుండా కలిశారంట. అవును బాబాయ్, మంచి ఫ్యామిలీ అనిపించింది. తను నన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం ఉంది. ఒక్కసారి వెళ్ళి అతనితో మాట్లాడితే బాగుంటుందన్నారు నా ఉద్దేశం. ఈరోజు సాయంత్రం మా ఆఫీస్ దగ్గర రెస్టారెంట్ కి రమ్మని చెప్పు, మాట్లాడతాను. చెప్పనా, ఇక్కడ బైక్ ప్రాబ్లం వచ్చిందిరా. ఒక అంకుల్ లిఫ్ట్ ఇచ్చారు. అర్జెంట్ మీటింగ్ ఉందని అంకుల్ ని మాధాపూర్ వరకు డ్రాప్ చేయమని చెప్పవా? ఓకే, వన్ సెకండ్. అంకుల్ మీరు ఎటు వెళ్తున్నారు? మాధాపూర్ వెళ్తున్నాను. అంకుల్ డ్రాప్ చేస్తాను. నువ్వే ఆర్డర్ ఇవ్వకు, నేను వచ్చి ఆర్డర్ ఇస్తా. అంకుల్ దగ్గర ఇంప్రెషన్ కొట్టాలి కదా. బాయ్ బంగారం. ఎక్కడ వర్క్ చేస్తున్నావు? సాఫ్ట్వేర్ అంకుల్, మైక్రోటెక్ లో జాబ్. సాలరీ ఎంత వస్తుంది అండి? అరౌండ్ 60K వస్తుంది అండి. చెప్పమ్మా. నాన్న ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందిరా. అర్థమైంది, ఫోన్ రీఛార్జ్ చేయించాలి అంతేగా. ఓకే, చేయిస్తానమ్మా, బాయ్. అంకుల్ ఇక్కడ ఆపండి. థ్యాంక్స్ ఫర్ ది లిఫ్ట్. ఓకే ఓకే. అబ్బాయి రాలేదా? అందువే అన్నాడు, వచ్చేస్తుంటాడు బాబాయ్. బాబాయ్ తమే. అమ్మా ఫోన్ రీఛార్జ్ అయిందా? ఏ, నేను లిఫ్ట్ ఇచ్చింది అతడికే. సారీ బాబాయ్, నన్ను ఏమైనా ఆర్డర్ చేయమంటారా? నన్ను ఇంప్రెస్ చేయడం కోసం అతను ఏదో ఆర్డర్ చేస్తానని చెప్పాడు కదా, వచ్చి ఆర్డర్ చేయమని చెప్పు, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. సరే అమ్మా. ఏమైంది బాస్? లాస్ట్ టైం 20,000 కట్టావు, ఇప్పుడు మళ్ళీ 50,000 బెట్టింగ్ ఆడి డబ్బులు అడితే టాయిలెట్ అని జంప్. బాస్ నా దగ్గర ఇప్పుడు అంత డబ్బులు లేవు, ఒక 4 రోజులు అడ్జస్ట్ చేస్తా ప్లీజ్ బాస్. అదేం కుదరదు కానీ కట్టేసేళ్ళు. నేను చెప్పేది వినండి బాస్. ఎందుకన్నా, మన క్లబ్ లో టాయిలెట్ క్లీన్ చేసి కూడా 4 రోజుల నుంచి మానేసాడు కదా, ఈ నట్టుకి వెళ్ళిపోదాం. మంచి ఐడియా రా. రే ఎవరా? బాస్ బాస్ నేను చెప్పేది వినండి బాస్, 2 రోజులు ఇచ్చేస్తాను బాస్. వద్దు బాస్ చెప్పేది. కన్విన్స్ చేస్తుంటే కాలర్ పట్టుకుంటా వెంటరా. అయ్యో సారీ, తగిలిందా? బాస్ చెప్పాను కదా 2 డేస్ లో ఇచ్చేస్తానని, లేదనుకో కొడతాను. కొడతావా? కన్ఫర్మ్ రా. ప్లీజ్ బాస్ నేను చెప్పేది వినండి. ఈ రోజు మీ బాబుని తీసుకెళ్దాం, కన్ఫర్మ్. ఎల్రా. ఇంకా కొట్టలేదు కదరా. Thank you.
వేస్ట్ అయింది కదరా. నువ్వు వెళ్ళరా. వద్దులేను. ఎలా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం రా. లాస్ట్ వీక్ ఆ గొడవలో కలుసుకోవడం ఎందుకని చెప్పి మీ బాబాయ్ ఇంటికి వచ్చేసి ఉంటాడు. నువ్వు పని చెయ్యి, ఆ కుర్రాడికి ఫోన్ చెయ్యి, ఇంటికి రమ్మని చెప్పు, మాట్లాడతాడు. సారీ సార్, అనుకోకుండా చిన్న గొడవ, ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా నాన్న కొట్టబోతుంటేను. మీ నాన్నను కొట్టడమే కరెక్ట్ రా, కొట్టడమే కరెక్ట్. అదేంటి సార్? నా జీవితంలో మళ్ళీ ఎవరినైతే చూడకూడదు అనుకున్నాను, వాడిని ఈరోజు చూశాను. అదెవరో కాదు, మీ నాన్న. పేరు కమలాకర్ కాదు, వెట్టింగ్ కమలాకర్. మా నాన్న గురించి మీకెలా తెలుసు సార్? అమలాపురంలో 2000 నుంచి 2005 వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో క్లర్క్ గా పనిచేశాడు. ఆ తర్వాత ఊరు వదిలేశాడు. కాదు, ఊరు వదిలి పారిపడి మీ నాన్న. ఈ డీటెయిల్స్ అన్ని నాకెలా తెలుసు అనుకుంటున్నావా? సల్లా శ్రీనివాసరావు తెలుసా నీకు? తెలుసుండదు. మా అన్నయ్య మీ నాన్నకి క్లోజ్ ఫ్రెండ్. ఏ చెడ్డ అలవాట్లు లేని మా అన్నయ్య మీ నాన్న కోసం ఫస్ట్ టైం బెట్టింగ్ క్లబ్ గడప తొక్కాడు. రే కమలాకర్. రే సీను, వెంట్రా ఇక్కడ. పెట్రా, ఒక్క 5000 ఇవ్వరా ప్లీజ్ ప్లీజ్. ఇంట్లో చెల్లా ఇంత చెప్పింది, జీత డబ్బులని దీనికి తగ్గడుతున్నాడుగా. ముందు 5000 రా. ఇది పోయిందనుకో, ఇక నేను లైఫ్ లో ఆడు. నా కొడుకు మీద ఒట్టు. కొట్టాడు. పదివేలు ఏంద్రా, ఇది లక్కీ హ్యాండ్ రా బాబు. ఆపరా, ఒక్కసారి వస్తే లక్ కాదురా, పదరా పోదాం. నువ్వు ఇచ్చిన 5-10 ఈ 10 నెరవే చేయకపోతే నీది లక్కీ హ్యాండ్ కాదు. నేను ఇక జీవితంలో బెట్టింగ్ ఆడు, ఓకేనా? వద్దురా, పోదాను రా. ఒక్కసారి రా, నీ మీద ఉంటు ప్లీజ్. నువ్వు కట్టాలి. చెప్పారా నీ హ్యాండ్ రైజింగ్ లో ఉందని? నీ అదృష్టం అంతా బెట్టింగ్ లో ఉందిరా. కమలాకర్, ఆ 20 కూడా పెట్టు. ఆ 20 కట్టు.
యాభై వేలకి ఇచ్చా, కలిపి 2 లక్షలు పెట్టు. వెళ్ళిపోతుంది. అరే ఇవాళ మ్యాచ్ ఎవరిది? శ్రీలంక అనుకుంటాను. శ్రీలంకే గెలుస్తుందిరా. బెట్టింగ్ లో నన్ను మించిపోయావు కదా. చలపతి 5 లక్షలు పెట్టు. మరి నా డబ్బులు? నా ఇల్లు రాసిస్తా తీసుకో. ఎప్పుడు ఇస్తావు? నేను చేసిన అప్పులకి నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. నా చావుకు ఎవరు కారణం కాదు. నేను చేసిన తప్పులకి నన్ను క్షమించు. వెనుకున్న కారణం ఏంటో ఈ రోజు వరకు మా ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వలేదు. ఎందుకంటే మా నాన్న దృష్టిలో మా అన్నయ్య స్థాయి తగ్గడం నాకు ఇష్టం లేదు. కనుక ఆయన లేరు, కానీ ఆయన మిగిల్చిన అప్పులున్నాయి చాలా. 15 సంవత్సరాల నుంచి అద్దింట్లో ఉంటున్నాను. దానికి కారణం మీ నాన్న. కాంచన్లో మా అన్నయ్య చూసుకుంటున్నాను నేను. తనొక చిన్న స్కూటీ కావాలండి. కారు కొనివ్వాలని నాకు ఇక్కడుంది, కానీ కొని కారణం మీ నాన్న. వీళ్ళ అమ్మగారు తన పెళ్లి కోసం ఉంచిన ఇల్లు కూడా ఆఖరికి అమ్మేశారు. నువ్వు పక్కనే ఉన్నావుగా. వీటన్నిటికీ కారణం మీ నాన్నే. ఇప్పుడు చెప్పు, నా ప్లేస్ లో నువ్వుంటే కాంచన్ని మీ ఇంటి కొడలుగా నువ్వు పంపుతావా? చెప్పు. పంపండి సార్, బయటకు వెళ్ళా.